ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టి సమాజం సరే మొన్న ఎంక్వైరీకి పిలిచారు బట్ అసలు లా అండ్ ఆర్డర్ ఉందా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా ఇంటికి వచ్చి దాడి చేసి పట్టుకెళ్లిపోయి డైరెక్ట్ అడిషనల్ డీజీపీ వచ్చి హింసిస్తూ ఉంటే వీడియోలో ఆ ముఖ్యమంత్రికి చూపెట్టి అతను ఆనందిస్తే yes I wanted an inquiry Jagmohan Reddy I wanted an inquiry on all these things ఆ సమయానికి ఇతను ఫోన్ ఎక్కడ ఉంది ఆ ఏరియాలో 14వ తారీఖు సాయంత్రం ఆ ఏరియాలో ఉన్న ఫోన్లు ఎవరెవరి ఏ ఫోన్లు ఆ టవర్ దగ్గర మీ సిఐడి పోలీస్ స్టేషన్ ఉన్న టవర్ దగ్గర గుంటూరులో ఉన్నాయి ఈ వివరాలన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలియాలి ప్రజలకు తెలియాలి ఎంత హింసని ఈ ప్రభుత్వం ప్రేరేపిస్తోంది ప్రజల్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారు ప్రజల్ని ఆత్మహత్యలకు ఏ రకంగా మొన్న అక్కడ గిరీష్ అని అతను ఆత్మహత్యకు ఏ రకంగా ప్రేరేపించారు ఈ రావణ రాజ్యం ఈ రావణ రాజ్యాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఈ రావణ రాజ్యం మీద ప్రజలు విసిగెత్తిపోయారు అని నేను రాజీనామా చేస్తాను మళ్ళీ పోటీ చేస్తానంటే మళ్ళీ దానికి రేపో మాపో మేము డిస్క్వాలిఫై చేయబోతున్నాం అందుకని చెప్పి మేము ఈ లోపు భయపడిపోయాడు రఘురామకృష్ణరాజు అని అన్నారు సమయం ఇచ్చా ఫిబ్రవరి 5 దాకా అన్నాను మరి ఈ లోపు ఒక డూప్లికేట్ ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి వేషాన్ని అభినయిస్తూ ఉంటాడు పిచ్చి పిచ్చి హావభావాలతో రాజమండ్రి ఎంపీ నా కొలీగ్ ఎంపీ మరగాని భరత్ మరి అతను సరే గతంలో ఆ ఏరియాలో అతను ఆవదొంగగా ప్రాశస్త్యం చెందాడు మరి దానికి అసలు ముఖ్యమంత్రి డూప్లికేట్ ముఖ్యమంత్రిని మరి ఏదో సమ్ దండన కూడా సమ్ పెనాల్టీ దండన కూడా విధించారని చెప్పి అందరూ అంటుంటారు మరి అంతవరకు నిజమో తెలుస్తుంది త్వరలో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి